వచ్చిన వెంటనే అన్నం అడుగుతున్నాను, కొంచెంసేపు కూర్చో ప్రశాంతంగా మాట్లాడు అప్పుడు నన్ను అన్నం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింకీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఆయన మీద అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ గా ఫ్రాంక్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఫ్రాంక్ ఏంటి అన్నది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా టైం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా 10 అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకు అయితే ఇంకా మా ఆయన రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా సీజన్ కదా, ఇంత టైం అయినా కానీ ఇంకా రాలేదు. ఇంకా మార్నింగ్ కూడా మా ఆయన టిఫిన్ అయితే తీసుకెళ్లలేదు ఫ్రెండ్స్. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి, టెస్ట్లు ఉన్నారని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయారు. ఇంత లేట్ అయినా ఇంకా రాలేదు. ఇంక ఇంత ఆకలి మీద ఉన్నారో ఏంటో నాకు కూడా తెలీదు. చాలా కోపం మీదనే వస్తున్నాడు అనుకుంటే ఇంటికి వచ్చేసి, మార్నింగ్ కూడా టిఫిన్ కూడా పెట్టలేదని చెప్పాను కదా, ఆ కోపం ఈ కోపం ఇంక ఇప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫ్రాంక్ రూపంలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఇంకా సెల్ అయితే దాచిపెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎలా వస్తుందో ఏంటో ఫ్రాంక్ అన్నది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రాంక్ తోటి అయితే మేము ముందుకు అయితే వచ్చాను కదా. ఇంకా వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కెమెరా అయితే ఇక్కడ ఇలా దాచిపెట్టాను. ఇప్పుడైతే ఇంకా నేను ప్రశాంతంగా కూర్చొని స్వీట్ తోటి అయితే ఇంకా ఆడుకున్నట్టు ఇంకా యాక్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా ఆయనకు ఎక్కువ కోపం వచ్చేలా చేస్తాను. ఇంకా తన రియాక్షన్ అయితే చూసేద్దాం, ఓకేనా? డాడీ వచ్చినట్టున్నారు. సౌండ్ అయితే ఇంక వినబడింది ఫ్రెండ్స్. ఇంతకు ముందే నాకు కాల్ చేశారు, ఒక్క టేస్ట్ ఉంది అది అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పారు. ఇంకా వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్. ఓకే, టెన్షన్ ఉంది నాకు. ఏం కూర? వాటర్ వాటర్ తీసుకొచ్చినావా? ఉన్నాయి, కడుక్కొని రా. వేడి వాటర్ కావాలి. ఉన్నాయంటున్నా. సబ్ ఎక్కడ ఉన్నది? అక్కడనే ఉంది. కావాలేదు, ఒక్కడ లేదు ఇక్కడ. పో తొందర తీసుకురాపు, ఆకలి అవుతుంది అంటే పోయి. నువ్వే పో, తినకుండా పోతున్నావు. తిన, నువ్వు కూడా రావు. అది తినని తొందర తీసుకొని తినిపో. తింటానే కదా నేను. నాకు ఇక్కడ ఆకలి అవుతుంది. మళ్ళీ నేను ఆడికెళ్ళి రావాలా? ఆడికెళ్ళి కూర్చుని తిని రాపు. బాగుంది కదా ఇది? నాకు బాగానే ఉన్నది కానీ పో, ముందు పో. వెళ్ళి రాపు. తినడా, తినడా. కూర్చో కొంచెంసేపు. కొంచెంసేపు కూర్చుంటే ఓపిక లేదు కానీ తీసుకురా. ఇప్పుడే కదా వచ్చిన, కూర్చో. వద్దు, నా బాక్స్ వేసినావా? అయితే నువ్వు ఉండద్దా? ఉండద్దా అంటే అక్కడ పేషెంట్ పే చేయాలి. తొందర వెళ్ళాలా? చూసుకుంటూ ఉండాలి. తొందర తీసుకొస్తే తింటా. కొంచెం ఆకలి అవుతుంది. పొద్దున తినలేదు నువ్వు, మళ్ళీ ఇక్కడ తినుకుంటా కూర్చున్నా నాకు ఆకలి అవుతుంది అంటే. సూపర్ టేస్ట్ అండి, తినవు. చేతను అయితే లేవడానికి ఇద్దరిని పిల్లలు చూసుకుంటా, ఇంటి కాడ ఎడికెళ్ళది. తీసుకురానా మరి, తీసుకురానా మరి. ఏంటి ఏంటి తీసుకొస్తా? అరే ఇద్దరిని చూసుకుంటూ ఇబ్బంది అవుతుంది కదా. పని మనిషిని తీసుకొస్తా? పని మంచిది, పని మంచిది.
నీకు మైండ్ పనిచేస్తుందా? అక్కడ అవుతుందంటే ఎగతా చేస్తున్నావు. ఇక్కడ బాగానే మెక్క వేసుకున్నావు ఎందుకు? మరి ఎటు పోతావు? మాట్లాడపోతే గడబడాయపోతు నాకు. ఎందుకు మేకప్ అవుతా? కూర్చో, మీతో మాట్లాడుకుంటా పోతావా? సెల్లేదు నేను పగల కొట్టేయటం. చూడ, ఇవాళ ఇన్స్టాలో రీల్స్ చేసిన నేను. ఇప్పుడు నేను రీల్స్ చూడాలా? చేసినావా? మంచిగా ఉండవు కానీ చూస్తే కదా మంచిగా ఉండేదో తెలుసు. అరే ఎల్లు, అది ఎందుకు పెడతావు నువ్వు? అరే ఎందుకంత తొందర చూడొచ్చు కదా. బాగానే ఉన్నావు కానీ నాకు తెలుసు. అందుకే 12 లైట్లు వస్తున్నాయి. 12 లైట్లు వస్తున్నాయి. అరే ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఇంకెప్పుడు? వచ్చినప్పుడు. దేనికన్నా కానీ తొందర పడద్దు. 7-8 నెలలు అయినాయి కదా. ఇంకా ఇన్స్టా స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 2 వారాలు అవుతుంది. 2 వారాలా? మరి యూట్యూబ్ స్టార్ట్ చేసాను కదా. యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే ఓపిక కావాలి. ఉందామా నీకు? ఎందుకు లేదు, నేనే చేస్తానన్నా. అందుకే ఇక రోజు బాగా నువ్వు వచ్చిన వెంటనే అన్నం అడగను. కొంతసేపు కూర్చో, ప్రశాంతంగా మాట్లాడు, అప్పుడు నన్ను అన్నం అడుగు. అంటే తిన్నాక మాట్లాడు. సరే, ఎక్కడ నీకు నిద్ర వస్తుంది? మరి ఏం చేయాలి నిద్ర రాకపోతే? అసలు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే. ఇప్పుడు పోతే ఏం చేయాలన్న వాటి? పోతే ఏం చేయాలన్న వాటి? తిన్నాక నీతో మాట్లాడుకుంటా కూర్చోవాలి. కొంతంతా మంచి పని చేసుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుంటా కూర్చుంటే రెస్ట్ అంతా. అన్నం అంటే అన్నం సంపుకొని తింటావు. ఉండలేవా కొంచెం సేపు? నాకు బీపీ లేక నువ్వు తినవు. నీ నోట్లో పెట్టి నాకు పెడతావా? ఏంటి సీరియస్? తిను, తినాలనిపించదు కదా నాకు. ఆకలి అవుతుంది, తొందర తీసుకొని. ఎన్ని పగలవు ఇప్పటికి? ఇదొకటి అయిపోయింది, ఇదొకటి అయిపోయింది. అదే పని, అది తిను, ఇది తిను. ఏమి పగలగొట్టేయాలా? పగలగొట్టేయాలా? అంతా? అరే జావ్ తో క్యూ దిమాగ్ ఖరాబ్ కర్రా మేరకు. ఏ నేను ఎల్లా ఊకే ఆడిపోయి అన్నం తీసుకొని రాలే, తినిపో. ఒక పని చేద్దామా? ఏంటి? అదే. ఏంటి? అదే తీసుకొస్తే. ఇక ఎవరిని? మరి నీకు చేతన అయితే లేదు, నీకు ఇద్దరు పాపని చూడాలి. టైం ఎంత అవుతుంది? 10:30. 10 అంటే నేను అక్కడ గోడీలు ఆడుకుంటూ లేకుంటే పనిలో ఉండే. అర్థమైతుందా? డాడీ కాట అన్నం తీసుకొని రాకు. నువ్వేం పడుకుంటావా? 11 అయితే అత్తమ్మ బయటికి వెళ్ళకండి. అయితే అత్తమ్మ బయటికి వెళ్ళకండి. ఎందుకు? మంచిది కాదట. అదే తొందరగా వస్తే పని అయిపోతుంది. ఏంటి బయటికి వెళ్తే మంచిది కాదంటున్నావు కదా? మంచిది కాదన్నమాట, తొందర అయితే మంచిగా ఉంటుంది. మరి అంతే ఉండి లావని ఏంటి? టైంకి అన్నం కూడా పెట్టకపోతే పొద్దున బాక్స్ పెట్టలేదు. ఆకలి వచ్చిన అదే వంట అయ్యేదాకా నువ్వు ఉండరా? మాకు ఉందా? ఉందా? లేదు కదా. చిన్నకొని అదొక బుక్క, ఇదొక బుక్క తినుకుంటుండవు, కాసేపు మాట్లాడుకుంటావు, మన అన్నం తింటా పడుకుంటావు. అందుకే నేను నీకు తీసుకురావట్లేదు అన్నం. మరి ఏం చేయాలి పడుకోకపోతే? నేను మొత్తం కష్టపడేస్తావు. భార్య, పిల్లలు, కొంచెం టైం పాస్, కూర్చోవడం, మాట్లాడడం. నీకు కావాలా సిటీ తీసుకురా?
ఏంటి అంతే సేటి తగ్గేదేలే ఎట్లా తగ్గేదేలే తగ్గిస్తా మరి నువ్వు తింటే పడుకుంటావు కదా అను నువ్వు తింటే పడుకుంటావు కదా అందుకే నీకు అన్నం వేయట్లేదను అన్నం తిన్నాక మాట్లాడచ్చు ఏం కదా మరి ఇవాళ పెసరపప్పు ఏంది కొడతావేంటి వంకాయ ఆలుగడ్డ వంకాయ చిక్కుడుకాయ మాట్లాడలేదు తిండి పెట్టకుండా మాట్లాడు మాట్లాడాలంటే ఇట్లాంటి మాటలు వస్తాయి అరే పో మరి నాకు నవ్వు నవ్వుకుంటా నాకు బీపీ లేస్తుంది చెప్తున్నా పో నువ్వు నన్ను కొట్టిన అందుకన్నా మేము తీసుకుందాం ఇవ్వాలన్నా ఇప్పుడు నువ్వు తీసుకొస్తాను రావా ఏంటి రాను పని ఎక్కువైతుందా ఇబ్బంది అవుతుందా పని ఎక్కువైతుందా సరే కానీ మరి రేపు ఏం చేయాలో చెప్తా ఏం చేస్తావు తీసుకొస్తా ఏంటి కొట్టేస్తాను ఇక్కడ 10:30 అయితుందంటే కామెడీ అంటే మరి ఆకలి అవుతుందని తెలియదా నాకు తెలుసు మరి ఇంకేది నువ్వు ఇంతసేపు సార్ చెప్పింది తెలుగులో కాదా కాదే ఆకలి అంతే ఉంటది మరి నాకు ఆకలి అవుతాను అంటాను నేను నేను ఏంటి నీ మీద చూడు అక్కడ ఒకసారి చూసేది లేదు ఏం లేదు పోలే పిల్లని నిజంగానే రియాక్షన్ ఎట్లుంటది అని చూడండి పక్కన పడుకోను మనకి అల్లరేంది ఈ టైంలో ప్రాంక్ ఏంటే ప్రాంక్ అందుకే చేసినా మరి నువ్వు దగ్గర ఎట్రా బ్రాండ్ మళ్ళీ నువ్వు కొడతావు ఎట్రా నువ్వు బ్రాండ్ లేదు కెమెరా ఎక్కడ పెట్టిన నీకు వేరే పని ఏమి ఉండదా ఎప్పుడు చూస్తే ఏదో ఒకటి ప్రాంక్ లేచి మాట్లాడు చూడండి ఫ్రెండ్స్ ఈ టైంలో ప్రాంక్ ఏంటి ఫ్రెండ్స్ మరి ఏం చేయమంటావు రోజు బ్లాగ్స్ బ్లాగ్స్ అంటావు బ్లాగ్స్ ఏమో ఇంట్రెస్ట్ లేదంటావు మళ్ళీ ఫ్రాంక్ చేస్తే కొడతావేంటి నువ్వు దానికి టైం ఉంటది నాకేమో పొద్దున ఫ్రెండ్స్ చూడండి నా ఫేస్ ఎట్లా ఉన్నదా పొద్దున బాక్స్ పెట్టలేదు ఏం లేదు మధ్యాహ్నం 2 సమోసాలు నాకు బయట ఫుడ్ అయితే అసలు తినవద్దే కాదు రైస్ తిన్నామంటే కర్రీస్ బాగుండవు ఏం లేవు హోటల్స్ అయితే బాగాలేవు 2 సమోసాలు తిని సరే ఆకలితో ఇంటికి వస్తే పిల్ల మిడ్లు చేస్తే ఎట్లా అనిపిస్తుంది కదా మరి అయితే మగడు కొడితే మంచిగా అనిపిస్తుంది పిల్లలకి మరి నువ్వు అన్నం పెట్టకుండా ప్రాంక్ చేస్తా ఉంటే అయితే ఎంతసేపు ఒక 10 మినిట్స్ ఏమో ఇవ్వలేదు అంతే కదా దానికి కొట్టేసావు చూసిండ్రు మా ఆయన నాకైతే ఓపిక లేదు ఎవరైనా గానీ ప్రాంక్ చేసేది ఉంటే ముందు బయట రాగానే ముందు అన్నం పెట్టండి
ఏంటంటే నాకు ఇప్పుడు కాల్సింది కాబట్టి ఎంతసేపు అయింది కన్నం పెట్టకుండా 10 నిమిషాలు అయింది దానికే కొట్టేస్తావా కొట్టేసా 10 నిమిషాలు కూడా ఏం టైం ఎంత అవుతుంది అదే నేను 8 వస్తే ప్లాన్ చేయాలి అప్పుడు అప్పుడు నేను రైస్ అడుగుతాను నువ్వు వచ్చేటప్పుడు 8 తర్వాత ఉంటుందిగా టైం ఎప్పుడు ఇట్లానే ఉంటుందా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ట్రాన్స్ చేసింది ఓకే మరి నాకైతే ఆకలి అవుతుంది ఏమైనా చెప్పాలంటే నువ్వు మాట్లాడు నాకు ఓపిక లేదు సరే ఇంకా కడుపు నిండా తినేస్తావులే ఫ్రాంక్ చేస్తే చేశాను కానీ ఇంకా ఫుల్ గా అయితే ఇంకా అన్నం తినేది ఫ్రెండ్స్ మొత్తానికి మా ఆయనకైతే ఇంకా అన్నం అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రాంక్ చేద్దామంటే నాకు ఇదొక టెన్షన్ అందుకే నేను ఎక్కువ అయితే ఫ్రాంక్స్ అయితే చెయ్యను ఫ్రెండ్స్ చూసారా ఒక 10 మినిట్స్ అన్నం వేయకపోతే ఎంత రియాక్షన్ ఎలా వచ్చిందో చేయాలి తిన్న తర్వాత చేయాలి డ్యూటీ నుంచి రాగానే ఇంకా తిన్న తర్వాత నీకు కోపం ఎందుకు వస్తుంది నీ పన్ను ఏదో చూసుకుంటూ నువ్వు పడుకుంటావు ఇలా చేద్దామంటే ఇలా చూసారా ఇలా కొట్టేశాడో ఇంకా చీటికి మాటికి అయితే మా ఆయన గుస్సా అయిపోతాడు ఫ్రెండ్స్ ఇంతే ఇంకా మా ఆయన మారడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ చేయండి ఓకే మరి కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ